వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ అత్తగారు ఆవకాయ, రచన భానుమతి రామకృష్ణ గారు. సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకి ఆవకాయ తినే ప్రాప్తం కలగటం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు ఆ బాధే లేదు. నూజివిడు రకాల కాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తినటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మాబోటి వాండ్లకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాండ్లు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతుండేవాళ్ళు 2-3 పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో 2-3 పెండిళ్ళు జరగటం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఓరహ వేణుమ అంటే మేము వేండబ్బా ఎప్పుడూ ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడటం మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలు అని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరటం మొదలుపెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు. ఆహా, ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యమండి, మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యర్గాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది అంటం మొదలుపెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకు సహించదు. అదే ఆమె మడితో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడిని ఎవరూ ముట్టుకోకపోవటానికి కారణం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలో నుంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని. చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయటం, ఎవరిని అడగటం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యమే, మరీను ఎవరినో ఎందుకు అడగటం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య కనుకున్నా తెలియకడుగుతా, అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి, అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళుగతి ఏం కానుంటా, ఏదో వారికి ఇష్టం అన్నాను నేను. నేను పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చేదస్తమే మరీను, ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ, ఏం బ్రహ్మ విద్య అంటాను, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాక నేను. కానీ నాకు సందేహం వచ్చింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్, మెట్టినిల్లు నంద్యాల, ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను, మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమేమి వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయటానికి అని అడిగాను. తెల్ల కాగితం పెన్సిలు చేతబుచ్చుకొని ఆవిడ గారి గుమస్తాలాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు
మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను అత్తగారి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వులు ఒలకబోస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. ఓ దేశుగ్గా వేయొచ్చు, ఆవకాయకు కావలసింది మామిడికాయలేగా. ఏ కాయలైతేనేం, మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి, పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు. పోయిన సంవత్సరం తోటంతా విరగ కాసాయి కాయలు, మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకివ్వవే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా, మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరమూ అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా, పోనీలేండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు. 4 డబ్బులు సంపాదించుకునివ్వండి, పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. హా ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా, 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి పెట్టి వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇళ్లకు ఇంకా తెలిసిన వాళ్ల ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా, కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి. వాడిని మటుకు 5,000 కాయలు అడగాల్సిందే, డబ్బు తక్కువిచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తికట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో, మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1,000, నేను 500 కాయలు చాలన్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పండ్లు పంపుతూనే ఉంటారు కదా, ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుందండి అన్నాను. ఆ నీదంతా చోద్యమే, నీ వడకపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి, జటాయువా జానకిరామా? నాకు వక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకో అంత అభిమానమని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ. ఆ ఏ అధిరథుడో, ఎవడికి జ్ఞాపకం. వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు, వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకొని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు. పాయింట్ దొరికిన ప్లేడర్ గారికి మళ్ళీ, ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొనటం ఎందుకంట, మన తామ్రం చేలో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేట్టు, మన ఇంటికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు, 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు, ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు, అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1,000కి 1 నూనె, 5,000కు 5 నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె కదూ అన్నాను. ఏం పప్పు, కందిపప్పు. ఎందుకే, నీదంతా చేదస్తం, ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందిగా, అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవటం మొదలుపెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే, మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో ములుగుతున్నాయి, 1 బస్తా మాత్రం వాడుకు బయట ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయ్యం, అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కూరల బోసినోటితోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు, కొట్టించాలిగా మరి అన్నాను. ఎందుకే, నీదంతా సింగినాదం మరీను, కారం కొట్టించడం మా తాతల నాడే లేదు, ఇప్పుడెందుకు, మిషన్ వేయిస్తే సరి, ఒకవేళ వీసకాయలు చాలు, మాకసలు కారం సహించదన్నానుగా. మరీ వీసకాయల కారం 5,000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. ఆ చాలకేమొచ్చిందిలే, ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నే వేయనమ్మా, అంతగా చాలకపోతే తర్వాత కాస్త కలుపుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు చూసావుగా, అయినా నాలిక చురుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను. కారం చాలదనే సందేహం వదలక, ఓ బేషుగ్గా వేసుకోవచ్చు, నిమ్మకాయకు వేయడంలా, ఉప్పు కారం కావాలంటే అంతే, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవు పిండో అన్నాను, అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను
ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి, మిగతాన్ని మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతి, గింతీను ఆవపిండి మనకెంత సహిస్తే అంతే వేసుకోవచ్చు. 5,000 కాయలకు ఒక సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడి చేస్తుంది. నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత, అవన్నీ ఎంతో నూనె అంత, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద. అన్నట్టు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను. వాణ్ణి పిలిపించు తక్షణం. వాడితో మాట్లాడో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్లారు మా అత్తగారు. నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామే. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు 5,000 పండ్లయితే నేనిస్తాను అప్పుడప్పుడు. కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా. ఆవకాయ అయినా ఏం వేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమో అని భయపడ్డాను. ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్లు. ఏమంటాడు, కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలును, లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే 7 డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి, కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు. సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్ప చెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లా పాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుండి 2 కత్తులు, ఎదురింటి నుండి 2 కత్తిపేటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దుకత్తులు, తుప్పు పట్టిన కత్తిపేటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్లు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటి వైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి. మా అత్తగారు ఆ రాసి చూస్తేనే చాలా కాయలొచ్చాయే, మనం 5,000గా అడిగింది వెదవ, భయపడి 10,000 కాయలు కక్కినట్టున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, 2 రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తులు పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలయ్యింది, 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి 3 నాటికి. మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకు పిండి నూనె వెయ్యవే అన్నారు. అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ అంతే చెయ్యాలి వెధవ, పండబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలేదు, వాడు ముందే చెప్పాడు పండబారాయి కాయలన్నీ అని అన్నాను. లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ అదేలే, అయితే ముందు ముక్కలకి కారం ఉప్పు పిండి వేస్తాను ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించటం మొదలుపెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి, 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌను నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకి సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5,000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి 2 గరిటెలు నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఒక 1 వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయటం ఎంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నాను మనసులో. 1 వారం రోజుల తర్వాత మా ఇంటిలో
మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం మొక్కం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లాజల్లాతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావుడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి, ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పళ్ళ ముక్కలున్నాయి బూజు పట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ విన్నంతసేపు కడుపుబ్బ నవ్వుతూనే ఉంటాము. ఈ కథలో అత్తగారిలాగానే చాలామంది ఏదో ఒక వంట చేసి ఇంట్లో వాళ్ళని మెప్పించాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి పెళ్ళైన కొత్తలో కానీ తర్వాత కానీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. వచ్చిరాక పచ్చళ్ళు పడదామని ప్రయత్నించి అవి బూజు పట్టిన సందర్భాలు, ఏవైనా మురుగులు కానీ చెగోడీలు కానీ చేద్దామని అవి రాళ్ళులాగా అయిపోయిన సందర్భాలు, ఏ వంటలైనా సరే కుదరక ఇబ్బంది పడిన సందర్భాలు ఈ కథ వినేటప్పుడు మనకి గుర్తొస్తూనే ఉంటుంది. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.